హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వాటి వీడియోలో బీన్స్ క్యారెట్ వేపుడు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది హెల్తీ రెసిపీ బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది క్యారెట్ కూడా హెల్త్కి చాలా మంచిది మరి రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అని ఆప్షన్ని ఎంచుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బీన్స్ క్యారెట్ వేపుడు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం గోల్డెన్ కలర్ రాగానే కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి ఎందుకంటే క్యారెట్ బీన్స్ మగ్గే లోపు ఆనియన్స్ మళ్ళీ మాడిపోతాయి కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు క్యారెట్లను నేను ఇక్కడ పైన పీల్ తీసేసి కట్ చేసుకున్నాను ఆ క్యారెట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు క్యారెట్ని మగ్గించుకోవాలి క్యారెట్ ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకొని దీంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి ఒక పావు కేజీ వరకు ఉంటాయి బీన్స్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకుంటే బీన్స్ తొందరగా మగ్గుతాయి బీన్స్ని ఉడికించలేదు జస్ట్ నార్మల్గా క్లీన్ చేసి కట్ చేసి వేశాను పసుపు అలాగే కొంచెం బీన్స్ తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుంది మనకి బీన్స్ మగ్గడానికి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు మూత తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మాడిపోకుండా అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి మనకి బీన్స్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ రెండు స్పూన్ల పుట్నాల పప్పు కొంచెం ఎండు కొబ్బరి అలాగే ఒక ఏడెనిమిది వెల్లడి రెబ్బలు తీసుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకి మన కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ స్పూన్ వేసి ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను కూరకు సరిపడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి కూరకు సరిపడా అనమాట మనం మగ్గడానికి కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పుట్నాల కారపొడి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి లోపు మనకి బీన్స్ కూడా చక్కగా మగ్గిపోయాయి మధ్య మధ్యలో మూత తీసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే అన్నీ ఈవెన్గా మగ్గుతాయి మరి చిప్స్ లాగా ఎక్కువ క్రంచిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మగ్గితే సాఫ్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి మొత్తం వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట మనం వేసిన పుట్నాల పొడి బీన్స్కి బాగా పడుతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ సిమ్లో అలా పెట్టుకుంటే సరిపోతుంది వన్ మినిట్ తర్వాత వేసుకొని మూత తీసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీ బీన్స్ క్యారెట్ వేపుడు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదు చపాతీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి